అదే విధంగా వాళ్ళకి సొంత ఖర్చు కొంత మీద సొంత ఆటో కొంత మీద సబ్సిడీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి పార్టీ తరఫున ఈరోజు కదిరి డివిజన్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే కదిరి పట్టణంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు దాదాపు 1500 మంది పైచులకు నిశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10,000 రూపాయల పథకాన్ని సొంత ఆటో ఉన్న వాళ్ళకే వర్తింపజేయడం మేము స్వాగతిస్తూ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి కూడా వాళ్ళకి ఈ పథకం వర్తింపజేయలేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కదిరి పట్టణంలో దాదాపు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఈ డ్రైవర్లు అద్దెలలో నిలుస్తూ వారి యొక్క జీవనాన్ని ఈ లాక్డౌన్లో సందర్భంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్లకు వర్తింపజేయడం ఎంతమాత్రం ఇదే చెప్పేసి ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తింపజేయాలి. అదేవిధంగా సొంత పూచీకత్తు మీద ఆ ఆటో డ్రైవర్లకు సబ్సిడీ కింద సొంత ఆటోను పెట్టుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఆర్టీఓ తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే లైసెన్స్లుండి ఆటోలు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కదిరి పట్టణంలో 1500 మంది నుంచి 2000 మంది దాకా ఆటోలు లేకుండా లైసెన్స్లు ఉన్న డ్రైవర్లు చాలామంది ఉన్నారు. అలాగే నియోజకవర్గం మొత్తంగా చూసుకుంటే కూడా దాదాపు 2,000 నుంచి 3,000 మంది పై వరకు ఉన్నారు. అలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 1 లక్ష నుంచి 2 లక్షల మంది దాకా ఆటోలు లేకుండా కేవలం లైసెన్సులు ఉన్న డ్రైవర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళకి మేము చెప్పడం ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, మీరు ఆటోలు ఉన్నవారికి మాత్రమే 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల లైసెన్సులు ఉన్న డ్రైవర్లు పూర్తిగా నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు పొద్దునే ఓనర్ల దగ్గర ఆటో తీసుకొని సాయంత్రం వరకు ఆటో నడిపి వీళ్ళు సంపాదించిన దాంట్లో కొంత సొమ్మును వాళ్ళకిచ్చి వీళ్ళు మళ్ళీ జీవనానికి ఈ కుటుంబ జీవనానికి వీళ్ళు తీసుకొని పోవాలి. వీళ్ళు సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇళ్లలో బ్రతుకుతున్నారు. వీళ్ళు ఇలా తీసుకోవడం వల్ల వీళ్ళకి బతుకు భారం అవుతుంది. ఈ కోవిడ్-19 వల్ల పూర్తిగా వీళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే వినవించుకుంటున్నాం, ఆటో లేని లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు సొంత పూచిక పైన సబ్సిడీ కింద ఆటోలు ఇవ్వాలని చెప్పేసి మేము రాయలసీమ విద్యార్థి యూనియన్ సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.